సమ్మర్ హాలిడేస్ రావడంతో ఫ్యామిలీతో ట్రిప్స్ వేస్తున్నారు సిటీ పబ్లిక్. కొందరు తమ పిల్లలను అమ్మమ్మలు నానమ్మ ఊర్లకు తీసుకెళ్తున్నారు. మరికొందరు పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో సిటీ నుండి జిల్లాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో రష్ కనిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ కోసం స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. రద్దీ ఉన్న రూట్లలో అదనపు కోచ్లు వేస్తామని, స్పెషల్ ట్రైన్స్ సంఖ్య పెంచుతామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజీ విద్యార్థులు టూర్స్కి వెళ్ళడానికి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ సమ్మర్ సీజన్లో ఎలక్షన్స్ కూడా రావడంతో ఇటు తెలుగు స్టేట్స్కి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు రైల్ ప్రయాణం మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. కాబట్టి మరి ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ గారు ఉన్నారు. రాకేష్ సార్, చెప్పండి, ఈ సంవత్సరం స్పెషల్ ట్రైన్స్ సమ్మర్ సీజన్ కోసం ఎక్కువగా వేస్తున్నట్టున్నారు కదా, ఏ రూట్లలో ఎక్కువగా? రెండు తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్లీ ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా మనకి మన ట్విన్ సిటీలో ఉన్న మేజర్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ లింగంపల్లి, ఈ నాలుగు మేజర్ టెర్మినల్స్ కూడా ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని డెస్టినేషన్ వచ్చేసి ఏవైతే మనకి తెలుగు స్టేట్ల పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి విశాఖపట్నం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి, ఇట్లా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళేటట్లు ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ టైంలో ఎవరైనా ప్రయాణికులు ఈ సమ్మర్ సీజన్లో హాలిడే పరంగా వేరే స్టేట్స్కి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా రైల్వే ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్లు ఆ స్పెషల్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్త్ వైపు చూసుకుంటే మనకి జైపూర్ వైపు, అలానే ఈస్టర్న్ వైపు చూసుకుంటే మనకి పట్నా, దానాపూర్, సత్రాగంజి, రౌర్కేలా, బరౌని, అట్లనే వెస్టర్న్ వైపు చూసుకుంటే షోలాపూర్, అట్లనే సౌత్ చూసుకుంటే బెంగళూరు వైపు అరిసికేరి, దాని తర్వాత కొల్లం, నాగర్కోవిల్, ఇట్లా ప్రతి ఒక్క చోటుకి ఏమైనా ప్రయాణికులు ఈ టైంలో వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లు స్పెషల్ ట్రైన్స్ ప్లాన్ చేయడం జరిగిందండి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ సమ్మర్ సీజన్కి డిమాండ్ ఎక్కువగా ఉంది సార్, బుకింగ్స్ ఎట్లా అవుతున్నాయి? డెఫినెట్లీ బుకింగ్స్ బాగున్నాయండి, ఎందుకంటే ఈసారి డిమాండ్ కూడా బాగుంది కాబట్టి దానికి అనుగుణంగానే కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ ఎక్కడైతే ఈ రూట్స్లో అయితే యాక్చువల్ డిమాండ్ ఉందో దానికి అనుగుణంగానే స్పెషల్ ట్రైన్స్ అనేవి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ అనేది పర్టికులర్లీ మనకి హౌరా వైపు, దానాపూర్ వైపు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం ఈ సమ్మర్ సీజన్లో టోటలీ అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాం. సో దానికి కూడా రెస్పాన్స్ హెస్ బిన్ ట్రెమెండస్లీ గుడ్. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్స్ చేసిన అన్ని ట్రైన్స్ కూడా ఇప్పటివరకు ప్యాటర్న్ హెస్ బిన్ రియలీ గుడ్. ఈ ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బుకింగ్స్ ముందస్తు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడంగానే రిజర్వేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా ఆల్మోస్ట్ రిజర్వ్ క్లాస్ ప్యాసింజర్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ప్యాసింజర్స్ ఆన్లైన్ ద్వారానే రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ కూడా తొందరనే అవుతుంది. ఇట్ ద సేమ్ టైం ఏవైతే యూటీఎస్లో కూడా ఏవైతే అన్రిజర్వ్ ట్రైన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా సేమ్ ఆన్లైన్ ఫెసిలిటీ అందుబాటులో తీయడానికి యూటీఎస్ అనే మొబైల్ యాప్ కూడా ఆల్రెడీ చాలామంది ప్రయాణికులు యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని కూడా ద రెస్పాన్స్ హెస్ బిన్ ట్రెమెండస్లీ గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్లు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడనే స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ప్రయాణికులు అటువైపు వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళ రెస్పాన్స్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ ఎంకరేజింగ్. దానికి అనుగుణంగానే మేము స్పెషల్ ట్రైన్స్ అనేవి పెంచుతూ వస్తున్నాం. మీరు చూసుకుంటే మార్చ్లో ఆల్మోస్ట్ ఒక 660 ట్రైన్స్, దాని తర్వాత ఏప్రిల్లో మోర్ దాన్ 660 ట్రైన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అలానే మేలో చూసుకుంటే మోర్ దాన్ 720 ట్రైన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాం. ఇట్లా ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ రూట్స్లో కంటిన్యూస్లీ పెంచుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటి బుకింగ్స్, రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఏ రూట్లలో వందే భారత్కి ఎక్కువగా డిమాండ్ ఉంది? మనకి ఇప్పుడు వందే భారత్ పరంగా చూసుకుంటే మనకు సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రెండు పేర్స్ ఆఫ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అలానే సికింద్రాబాద్ టు తిరుపతి ఇన్ బోత్ డైరెక్షన్స్, కాచిగూడ టు యశ్వంత్పూర్, అట్లానే విజయవాడ టు చెన్నై, ఇవి మన జాలనా టు సిఎస్ఎంటి, ఇవి మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న ట్రైన్స్. అదే కాకుండా ఒకటి కాల్బుర్గి టు యశ్వంత్పూర్, ఒక పాస్తూర్ స్పెషల్ వందే భారత్ ట్రైన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్ మొత్తం మీద ఇంట్రడ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా నియర్ అబౌట్ 100 లేకుంటే 100% కంటే ఎక్కువ ప్యాటర్న్ వచ్చినా ఉంది. ఈ సమ్మర్ సీజన్ కావడం వల్ల డెఫినెట్లీ దానికి డిమాండ్ డెఫినెట్లీ ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం వైపు, తిరుపతి వైపు డెఫినెట్లీ బాగానే ఉందండి, డిమాండ్ బాగుందండి. మొత్తంగా అయితే ఈ సమ్మర్ హాలిడేస్కి దాదాపు 700 వరకు ఏప్రిల్లో స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఇటు ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా ఇటు సమ్మర్ రద్దీని తట్టుకునేలాగా పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, కోచ్లను పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది సమ్మర్ స్పెషల్, అట్లాగే ఎలక్షన్ ట్రైన్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.